అయితే నీ స్కూల్ డ్రెస్ ఇది కాదు కదా, మండేకి ఎప్పుడైనా ఇదే మన ఒకటే డ్రెస్సే కదా, మండేకి ఈ డ్రెస్ అని ఎప్పుడు చెప్పినావు? ఈరోజు ఏం వారం? మళ్ళీ ట్యూస్డే డ్రెస్ ఎట్లా వేసినావు? మండే డ్రెస్ ట్యూస్డే ఎట్లా వేసినావు? నువ్వు చెప్పినదే అనుకుందాంలే. ఏం పేరు? నీ పేరు? మేము స్కూల్ డ్రెస్ ఇచ్చినామా లేదా? ఇచ్చామా లేదా? ఈరోజు ట్యూస్డే, నువ్వు మండే డ్రెస్ అంటున్నావు, ఆ డ్రెస్ ఎందుకు వేసుకోవటం లేదు? సరే, ఈరోజు ట్యూస్డే కదా, ఇంకా కుట్టి లేదా? చెప్పరా. బాగున్నా? బాగున్నానమ్మా. బాగున్నా. సరేనా మహర్షి, ఫీజు ఎంత తీసుకుంటున్నారు మహర్షిలో? మహర్షిలో ఫీజు ఎంతనన్నా? ఫీజు ఎంత? ఫీజు ఎంత మహర్షిలో? మేము చెప్పిన ఎంత ఫీజు తీసుకోవాలని మేము పెట్టినాం, ఐడియా వచ్చిందా మీకు? మేము పాంప్లెట్ దీనిలో పెట్టాం కదా సోషల్ మీడియాలో అంతా. ఏ వాలంటీర్స్ ఎక్కడ? మీకు వీళ్ళు కాదు, ఎడ్యుకేషన్ సెక్రటరీ ఉన్నాడా? ఎడ్యుకేషన్ డేటా ఎంట్రీ రాలేదా? మీకు గవర్నమెంట్ జీవో నెంబర్ 53-54 ప్రకారం ఒక ఫీ స్ట్రక్చర్ ఇచ్చింది. రూరల్లో ఇంత, మున్సిపాలిటీస్లో ఇంత, కార్పొరేషన్లో ఇంత, మీకు ఏమైనా ఐడియా ఉందా? మినిమం కదా, దట్స్ మ్యాక్సిమం ఫీజ్. మ్యాక్సిమమే 15,000 ఇచ్చినారు. 18 అట్లేం లేదు, నీకు ఉత్తుగా ఏముండదు, క్లియర్ కట్గా ఇచ్చినాను. నేను ఎక్స్ప్లెయిన్ చేసినాను జీవోస్ ద్వారా, మీకు సోషల్ మీడియా మీ గ్రూప్లలో కూడా పెట్టాను. ఐడియా ఉందా లేదా? 15-18 నేను క్లియర్ కట్గా పెట్టా. సిటీస్ రేంజ్లో అయితే 18,000. సిటీస్లోను, రూరల్లోను, మున్సిపాలిటీస్లోను అందరికీ పెట్టాను. టెల్ ది ఆల్ ది వాలంటీర్స్, ఇన్ఫార్మ్ ది ఆల్ ది వాలంటీర్స్ అండ్ సచివాలయం సిబ్బందులు కూడా ఈ ఫీ స్ట్రక్చరే ఏ కాలేజీలోనే ఇవ్వాలి జీవో నెంబర్ 53-54 ప్రకారం. ఒకవేళ లేదు అనుకుంటే దానికి సంబంధించి ఏ నెంబర్కి ఫోన్ చేయాలని కూడా చెప్పినా. దట్స్ గవర్నమెంట్ కాల్ సెంటర్ నెంబర్, అర్థమవుతుందా? అది కంప్లీట్గా అందరికి ఇదిగో. ఇటు నేను ఇంత నీట్గా ప్రతి గ్రూప్లలోనూ పెట్టా. ఎట్లా మీకు కూడా అవగాహన లేకపోతే ఎట్లా అండి? ఇట్స్ ఏ క్లియర్ కట్గా. పంచాయతీలో అయితే ప్రైమరీ ఎడ్యుకేషన్కి 10,000, సెకండరీకి 12,000, మున్సిపాలిటీలో అయితే ప్రైమరీకి 11,000, మున్సిపాలిటీకి 15,000, కార్పొరేషన్లలో అయితే 12,000, 18,000. దిస్ ద స్కూల్ స్ట్రక్చర్. ఇప్పుడు ఎందుకు మేము చైతన్య ఇవన్నీ తీసేసినారు మన ఊర్లో? ఇష్టానుసారం ఫీజులు అనే కదా. ఈ ఫీ స్ట్రక్చర్తో అయితే చిన్న కాలేజీలు స్కూల్స్ బాగుంటాయి, పెద్దవి బాగుంటాయి. అంత నీట్గా ఇచ్చినారు కదా జీవోఎంఎస్ నెంబర్ 53-54 ప్రకారం, ఇంక్లూడింగ్ ఇంటర్మీడియట్లతో సహా ఇచ్చినాం. సో ఇన్ఫార్మ్ ఆల్ ద సెక్రటరీయేట్స్. మేము వాట్సాప్ గ్రూప్స్లలో కూడా పెట్టాం అన్ని గ్రూప్లలోకి. మేమేదో ఊరికి టైంపాస్ గ్రూప్స్లలో పెట్టడం మీకు, అందుకే ప్రతిసారి మీరు చెక్ చేసుకోండి, చూసుకోండి అని చెప్పి చెప్తున్నాను. 10 మందికి పెట్టండి, దట్స్ నైన్ మై గ్రూప్ ఓన్లీ. నేనే పెట్టినది అన్ని గ్రూప్లలోకి. చెప్తున్నప్పుడు మీరు అవన్నీ చెప్పాలి కదా జనాలకు. వీళ్ళ మీద పడే 5,000, 10,000 కూడా భారమే కదా. విద్య అనేది ఎప్పుడైతే వ్యాపారం అయిపోయిందో దాని గురించి మనము ఒక స్ట్రీమ్లైన్ చేయాలనేది ఆలోచనే కదా. సో మేక్ షూర్ ఇన్ఫార్మ్. మీకు అది ఇచ్చినారు, మీ వాలంటీర్స్ చెప్తారు, మీ గ్రూప్లలో కూడా చెప్పినాం. సరేనా? రైట్, బాగా చదువుకుంటావు నాన్న. ఏ క్లాస్? గుడ్ నా. బాగున్నాను. ఎంతమంది ఉన్నారు? 3 పిల్లలా? 2 ఇద్దరు పిల్ల, ఆడపిల్లలు, ఒక కొడుకు. వాని కోసం అని చెప్పేసి 2 ఆడపిల్లలు, ఒక Please subscribe to iMedia channel and click the bell icon for more notifications.